నేను హరీష్కి ఒకటే మాట చెప్తున్నా, హరీష్ రావు అండ్ కేటీఆర్ మీ ఇద్దరికి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, మీరు ప్రతిసారి ఇందే మీరు రాహుల్ గాంధీని కొడంగల్కి రా, ఆడికి రా, ఈడికి రా అని స్టేచరా మీది? అని నువ్వు మినిస్టర్, మాజీ మినిస్టర్ అయితే నీకు స్టేచర్ వచ్చినట్ట, నేను పిల్లలతో అరే నువ్వు మీ మేనమామ హరీష్ రావు, నేను ఒకటే చెప్తున్నా అట్లా రారా నేను ఒకటే చెప్తున్నా, మీరు రాష్ట్ర విభజన కోసము మీరు కేసీఆర్ గారు, కేటీఆర్ అండ్ హరీష్ రావు మీ ఫ్యామిలీ ఆయన అపాయింట్మెంట్ తీసుకొని, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు పోయి కలిసి నాయకులు మీరు. నువ్వు రాహుల్ గాంధీ గారిని నువ్వు కుడంగల్ రా అని చెప్పి ఛాలెంజ్ చేస్తావా హరీష్ రావు? అది కాదు కదా, నువ్వు కూడా చూసుకో ఒకసారి. ఇప్పుడు సిద్దిపేటలో రైతులు ఉన్నారు కదా, చెప్పు నీకు మా స్టేట్లో ఎవరు కావాలి? మా స్టేట్లో సీఎంను కూడా వదిలేసేయండి, డిప్యూటీ సీఎం కూడా వదిలేసేయండి. మా దగ్గర రైతు విభాగం, మాకు కోదండ్ రెడ్డి గారు మాకు కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు, వారికి ఫుల్ అవగాహన ఉంది, ఫుల్ సబ్జెక్ట్ వారి అండర్లో అన్వేషిరెడ్డి రైతు విభాగం చైర్మన్. ఇప్పుడు రైతు సెల్ చైర్మన్ కూడా ఆయన్నే, ఆయనను సిద్దిపేటకు పంపిస్తాము. ఎవరిని? అన్వేషిరెడ్డి సిద్దిపేటకు పంపిస్తాము, నువ్వు కూడా సిద్దిపేటకు. నువ్వేమైనా డౌట్స్ ఉంటే మా అన్వేషిరెడ్డికి చెప్పు. నువ్వు మరొకసారిగా నువ్వు రాహుల్ గాంధీ గారి పేరు తీసుకొని మాట్లాడాలి. నువ్వు మళ్ళా రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే లాంగ్వేజ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళా ఇప్పుడు సాఫ్ట్గా చెప్తున్నా, నెక్స్ట్ నువ్వు రాహుల్ గాంధీ గారి గడిగడికి నువ్వు ఆడికి రా, ఈడికి రా అని అంటే ఇక నేను లాంగ్వేజ్ చేంజ్ చేయాల్సి వస్తుంది అనే మాట హరీష్ రావు గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఆయన మళ్ళీ అడగని రాహుల్ గాంధీ గురించి, మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఆడికి రా, ఈడికి రా అని అన్నాడు అనుకో, నా లాంగ్వేజ్ జగ్గారెడ్డి లాంగ్వేజ్లో మాట్లాడతాను. ఇదేమో ఒక పద్ధతిగా ప్రతిపక్ష నాయకులకు మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో, కేసీఆర్ గారు బీఆర్ఎస్ 9.5 పరిపాలనలో, కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలని, ప్రతిపక్ష పార్టీలని కలవలేదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ప్రగతి భవన్ గేటు బయట కష్టాలలో బాధలలో ఎవరైనా ప్రజలు వచ్చి ఆడ ఆవేదన చెప్పుకోవాలన్నా, బాధలలో ఎవరన్నా ఏడ్చినా, ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చినా ఎవరిని కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. పోలీసుల లాఠీలతో బెదరగొట్టి ఎదరగొట్టి అందరిని ఎలగొట్టిన చరిత్ర. ఇంకొక మాట, కేసీఆర్ గారు ప్రగతి భవన్, ఆయన ఎప్పుడు ప్రగతి భవన్లోనే కదా. 3వ పాయింట్ ఏంటంటే, గద్దర్ లాంటి చనిపోయిన పెద్ద మనిషి, గద్దర్ లాంటి మహాకవి నాయకుడు కొన్ని గంటల సేపు కేసీఆర్ని కలవాలని అపాయింట్మెంట్ అడిగితే ఆనాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన కూడా అక్కడి నుంచి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి పంపించేశారు. ఈటెల రాజేందర్ మీ పార్టీ కదా, హెల్త్ మినిస్టర్ కదా, ఆయనకు అపాయింట్మెంట్, నీ పార్టీ మినిస్టర్కే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ప్రగతి భవన్లో. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, నేను టీవీలలో చూసిన ఆ రోజున హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, హోమ్ మినిస్టర్ పేరు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఆనాడు కేసీఆర్ పరిపాలన హోమ్ మినిస్టర్ పేరు నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే ఈ హోమ్ మినిస్టర్ పేరు కూడా సరిగ్గా ప్రజలకు తెలియదు, అలాంటి పరిపాలన కేసీఆర్ది. పాపం ఆయన ఆయన హోమ్ మినిస్టరు ప్రగతి భవన్లోకి వస్తే హోమ్ గార్డ్ ఆపిండయ్యా, హోమ్ గార్డ్. నేను గంట సేపు లైవ్ చూస్తున్న ఆల్ ఛానల్స్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గంట సేపు వెయిటింగ్ బండిలో, హోమ్ గార్డ్ ఒక్కడే ఉన్నాడు, ఎంట్రీ పోలీసులేడు. గంట తర్వాత ఫోన్ కాల్ వస్తే వాపస్ పంపించేసారు. ఇది సాక్ష్యమే కదా ఇది. అంతేకాదు, సెక్రటరీలోకి అనుమతి లేదు, ప్రజల పరిపాలన భవన్ లోపలికి ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. ఇది ఒక తెలంగాణ ప్రజలు నీ పాలనలో నీకు, నీ ప్రగతి భవన్కి, సెక్రటరీకి అంటరాని వారు అయ్యారు. తెలంగాణ ప్రజలు నీ పాలనలో నీకు, నీ ప్రగతి భవన్కి, సెక్రటరీకి అంటరాని వారు అయ్యారు. అంతెందుకు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం లాంటి మీడియాకి కూడా నీ సెక్రటరీలో, నీ యొక్క ప్రగతి భవన్లో ఎంట్రీ లేదు. ఇది నీ పాలన, ఆనాటి నీ పాలన.